మేకపాటి జమానాలో గిరిజనులకు రక్షణ లేదా గిరిజన సర్పంచ్ని వేధిస్తున్నారా ఆ గ్రామంలో గిరిజన సర్పంచ్కి నిర్ణయం తీసుకునే అధికారం లేదా అంతా ఎమ్మెల్యే మేకపాటి కనుసన్నల్లోనే జరగాల్సిందేనా అధికారులు గిరిజన సర్పంచ్ని వేధిస్తున్నారా మరి అధికారులకు ఎమ్మెల్యే అండదండలు నిండుగా ఉన్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి ఆత్మకూరు నియోజకవర్గం ప్రస్తుతం ప్రత్యేక పంతాలో పయనిస్తోంది ఇటీవల ఉప ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకపాటి విక్రమరెడ్డి చోట నేతలు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు గతంలో ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కనుసైగలతోనే నియోజకవర్గంలో నేతలను శాసించేవారు ప్రస్తుతం ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎస్సీ ఎస్టీలుగా ఉన్న ప్రజా ప్రతినిధులను కనీసం లెక్కపెట్టే పరిస్థితిలో కూడా లేరు సర్పంచులు వారి చోట నేతలు అగ్రకులాలకు చెందిన వారి ఆధిపత్యం కింద పనిచేయాలనే పరిస్థితి ఏర్పడింది ఆత్మకూరు నియోజకవర్గం అప్పారావుపాలెంకి చెందిన ఓ గిరిజన మహిళ దీన్ని వ్యతిరేకించింది అసలు విషయాన్ని బయటపెట్టింది దీంతో ఆత్మకూరులో జరుగుతున్న వ్యవహారం బయటపడింది అప్పారావుపాలెం సర్పంచ్ కి కనీసం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చునేందుకు కూడా సీటు లేని పరిస్థితి వెలుగులోకి వచ్చింది ఇటీవల కాలంలో గ్రామ సచివాలయానికి ఆ గ్రామ సర్పంచ్ అయిన సోమా కుమారి పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది పంచాయతీ కార్యదర్శులు తన గది చూపించాలని కోరింది దీంతో కార్యదర్శి గది చూపించాడు తనకు కూర్చునేందుకు సీట్ ఎక్కడా అని ప్రశ్నించింది గది చూపించి అక్కడే కూర్చోమంటూ ఆదేశించారు దీంతో ఆ గ్రామ పెద్దలైన వెంకటేశ్వర నాయుడు అక్కడికి రంగప్రవేశం చేశారు గ్రామ సచివాలయం అద్దెను గ్రామ పంచాయతీ భరించాలని అద్దెకు నగదు చెల్లించేందుకు చెక్కులపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చారు ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేశారు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన గిరిజన సర్పంచే కదా అని పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు అసలు ఆత్మకూరు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి విక్రమరెడ్డి ఏ మేరకు చోట నేతలను కంట్రోల్లో ఉంచుతున్నారు అసలు గ్రామ పంచాయతీ సర్పంచ్ పైనే దాడి చేస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు కోకొల్లలుగా బయటకొస్తున్నాయి నా పేరు సోమ కుమారి నేను అప్పారాపాలెం పంచాయతీ గ్రామంలో సర్పంచ్గా పనిచేస్తున్నాను మామూలుగా సాధారణ సమావేశ మీటింగ్ 11వ తేదీ 11 గంటలకి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము సర్పంచ్ నేను కార్యదర్శి మామూలుగా వార్డ్ మెంబర్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము మీటింగ్లోకి ఎంబీడో సారు ఎంపీపీ సారు ఇద్దరు కూడా వచ్చారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము మామూలుగా సచివాలయం రెంట్ గురించి శ్రీనివాసుల నాయుడు గారు నన్ను అడిగారు మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాము మేము సచివాలయం రెంట్ మేము ఇవ్వము అనని చెప్పి అన్నాను ఎంపీడో సారు బలవంతంగా సంతకం పెట్టాలి అని బెదిరించాడు శ్రీనివాసుల నాయుడు గారు చీర లాగి నన్ను లక్ష్మీ ప్రసన్న నన్ను నెట్టి నన్ను కొట్టి బలవంతంగా నా చేత సంతకాలు పెట్టించుకున్నారు జీతం రాదు మేడం సంవత్సరం నుంచి జీతాలు రావటం లేదు మేడం కార్యదర్శి నన్ను చేయనివ్వటం లేదు శ్రీనివాసుల నాయుడు గారు నాకు ఆ పనులు చెప్పడు నాకు తెలియదు నాకు చెప్పడు నన్ను గిరిజన గ్రామ సర్పంచ్ కూడా కనీసం రక్షణ లేదంటే ఆత్మకూరు నియోజకవర్గంలో పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చూడండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని పదవుల్లో సగం శాతం ఇస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నారు ఆ మహిళల పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని మరిచిపోయారు అన్న విమర్శలైతే మెండుగా ఉన్నాయి ఆత్మకూరు నియోజకవర్గంలోని ఈ గిరిజన మహిళకి ఎవరు రక్షణ కల్పించాలో ఈ ముఖ్యమంత్రి చెప్పాలంటూ గిరిజనులు కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారా అసలు సర్పంచ్కి అధికారాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న గ్రామ సర్పంచ్గా ఉన్న సోమకుమారి చేసిన తప్పేంటి ఎందుకు సోమకుమారి ఫిర్యాదుపై పోలీసులు చర్య తీసుకోలేదు సోమకుమారి గ్రామ సర్పంచ్గా ఫిర్యాదు చేస్తే ఆమె గిరిజన మహిళ కావడం వల్ల ముందు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సోమకుమారిని వేధిస్తున్న చోట నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం సర్పంచ్ సోమా కుమారి అనేటువంటి గిరిజన మహిళా సర్పంచ్ని అక్కడ ఉన్నటువంటి నాయకులు అలాగే కొంతమంది అధికారులు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఈ యొక్క వేధింపులను మేము ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే ఇబ్బందుల పాలు చేస్తున్నారో ఎవరైతే ఆ అమ్మాయిని అన్ని విధాల ఇబ్బందులు గురి చేస్తున్నారో వాళ్ళ మీద ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేది అయితే పోలీసులు మా యొక్క మహిళా సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు కానీ ఆ యొక్క కేసులో
కీలకమైనటువంటి ఏదైతే ఆ అమ్మాయిని తోసేసి వేధింపులకు కారణమైనటువంటి ఎంపీపీ పేరును అలాగే ఎంపీడీఓ పేరును మేము ఫిర్యాదులో పెట్టినా కూడా వాళ్ళిద్దర్ని ముద్దాయిలుగా చేర్చకుండా తప్పించారు. ఇది ఎందు ఇది ఎందుకు జరిగింది, ఇది ఎంతవరకు సబబు అని చెప్పి మేము ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం.